రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ లేకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రైతులందరికీ ముందుగా నా యొక్క దీపావళి శుభాకాంక్షలు అండి రైతులందరికీ సకాలంలో వర్షాలు పడి సకాలంలో పంట పండి బాగా ఎదగాలని కోరుకుంటూ మీ అర్జున్ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలోన మనకు గోమూత్రం దానివల్ల మనకు సర్వరోగ నివారిణి అని చెప్తుంటారు మనకు పెద్దలు ఎందుకు అన్నారు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది ఎందుకు మధ్యలో వచ్చింది ఈయన చేసేదానికి దీనికి అర్థం ఉందా అంటే ఒక వైపు అర్థం ఉందండి ఒకవైపు అనర్థం ఉంది అని చాలామంది అనుకోవచ్చు ఇదైతే అర్థం ఉందండి ఎందుకంటే ఇది అపార్థమేం కాదు ఇది మంచిదే అనమాట మనకు చాలామంది గోమూత్రం తాగే వాళ్ళు కూడా ఉన్నారనమాట ఎందుకంటే సర్వరోగి నివారణ అనమాట మనకు ఇప్పుడు వచ్చేసి మనకు ఈ పూతలో వచ్చేసి మనకు నల్లి త్రిప్స్ అటాక్ అవుతున్నాయి అనమాట ఇప్పుడు చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే పాతకాల పాతకాల పద్ధతిలోకి వెళ్ళి మనకి ఈ గోమూత్రం పొద్దున్నే సేకరించి పేడ ఎత్తి వేసేటప్పుడు అది మనకు నీళ్ళలో ఎక్కువ కలుపుకొని అది తక్కువలోనే ఇస్తుంది కాబట్టి మనకు నీళ్ళలో కలుపుకొని చాలామంది అయితే స్ప్రే చేస్తున్నారు చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే దాంట్లోకి ఫిస్ట్ సైడ్ దాంట్లోకి కూడా ప్రతి ఒక్క రౌండ్కి కలుపుకొని స్ప్రే చేస్తున్నారు మనకు చేనుక అనేది ఏ హాని జరగడానికి అవకాశం లేకుండా ఈ పని అయితే చేస్తున్నారనమాట మనకు త్రిప్సు మైట్స్ కంట్రోల్ అయితే అనేది పక్కన పెడితే ఇది సర్వరోగి నివారణ అనమాట మనకు ఇవి రెండు మూడు సార్లు చేసేపాటికి ఏమైనా నయం అవుతుందేమో అని మన చేను కూడా పిచ్చికారి చేస్తున్నామన్నమాట ఇప్పుడు మూడో నుంచి నాలుగోసారి మనం గోమూత్రం అయితే సేకరించి పిచికారి చేస్తున్నాము రిజల్ట్ అనేది మనకు ఇదేం మందు కాదు ఇదేం ఫెస్టిసైడ్స్ కాదు మనకు ఇన్సెక్టిసైడ్ కాదు ఎందుకు అంటే గోమూత్రం అనేది మనకు పాతకాలపు పద్ధతుల్లో నిర్విరామంగా మనకు చేన్ల చుట్టూ చల్లుకొని ఒకప్పుడు బొరుగులు చల్లినా కూడా పొరుగులు తిని వెళ్ళిపోయామనమాట కొంగ కొంగలొచ్చి ఆ విధమైన మనకు యాంటీబయాటిక్స్ అనమాట ఇది మనము ఎందుకు ఈ వీడియో ఈ విధమైన వీడియో తీస్తున్నానంటే గోమూత్రం వల్ల జరిగే లాభాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనకు చేల మీద చల్లినట్లయితే మనకు ఏదన్నా హాని కలిగించే దుష్ట శక్తులు కానీ ఈ పీడ శక్తులు కానీ ఇవి మనం అంటుంటారు కానీ పాతకాల పద్ధతిలో అవి చల్లుకుంటే కింద మనకు వాటికి నివారణ అవుతుందని చాలామంది మనకు నమ్మకంతో చేస్తారన్నమాట ఆవు అంటే మనకు తావు అంటేనే మనకు గోమాత అంటేనే ఫస్ట్ తన మందు అంటే ఇప్పుడు ఏదైనా కానీ మనము అది విషం తాగినా కూడా ఆవు అనేది పాలేస్తుంది కానీ విషమైతే అయితే అనమాట నేను కూడా ఇది ఎంతకు ప్రగాఢంగా నమ్మి చెప్తున్నానంటే మనకు చూడవచ్చు ఆవు ఏదన్నా తిన్నలేండి మనకు క్షీర క్షీరం అనేది మనకు లభిస్తుంది అనమాట క్షీరం అనేది మనకు రావాలంటే అది మన దేవుడు తెర అది దేవుని వరమే అని చెప్పుకోవాలి ఎందుకంటే తల్లి నుంచి బిడ్డగా ఎలా మారుతుందో మనకు గోమూత్రం కూడా అంతేనండి మనకు అది అంత సంపూర్ణంగా మనకు ఇస్తుందంటే మనకు వాడుకోవడానికి చాలామంది రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారనమాట ఎందుకు ఎందుకు వాడాలి ఏం కథ దాని పని ఏమని దాని గురించి ఇబ్బంది పడద్దండి యాంటీబయాటిక్ మాదిరిగా అనమాట ఇప్పుడు ప్లాంటో మిషన్ ఎలా వేసుకుంటామో ఏరీస్ వాళ్ళే దానికంటే నూటికి నూరు రూపాయలు మంచి సౌకర్యవంతమైనది అనమాట చేను మీద చల్లుకున్నట్లయితే మనకు వా నెలకు ఒకసారి చేను చుట్టూ చల్లుకున్న కూడా మంచి లాభాలు అయితే ఉంటాయన్నమాట గోమూత్రం వల్ల చాలామందికి ఇది తెలియక ప్రయత్నం చేయటం లేదనమాట నేను ఇది నాలుగోసారి ప్రయత్నం చేసినాను పర్వాలేదండి నాకున్న నమ్మకం కొద్దీ నా చేను ఎప్పుడు పంట ఈ విధంగా లేదనమాట ఈ గోమూత్రం చల్లుకోవడం వల్ల నాకైతే మంచి బెనిఫిట్సే లభించాయని అనుకుంటున్నాను ఎందుకంటే పంట అయితే పర్వాలేదు బాగా కూర్చోయింది సంతోషము ఎందుకంటే కాప బాగానే కుచ్చింది పక్కన చీలల్లో కంటే నాది ఒక రకంగా పర్వాలేదు ఇప్పుడు నిన్ను కాటికి ఎందుకంటే ఈ గోమూత్రం వాడుకున్నాను నా మనసులో ఏదనుకున్నానో అది నెరవేరుస్తారని నేను లేస్తే ఇదే పనే అనమాట రైతు కాబట్టి నేను రైతు కాబట్టి నమ్ముకుంటాను మీరు ఎలా ఉంటుందో మీరు కూడా కామెంట్ చేయండి వాడిన రైతులు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఎందుకంటే గోమూత్రం వల్ల నేను ఏదో వీడియో చూసి పెడుతున్నా కాదు ఇది మంచి లాభాలు అయితే మనం పొందవచ్చని ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది ఎవరికి హాన్ కలిగించేది కాదు ఇది న్యాచురల్ ప్రోడక్ట్ ఉన్నట్ల మనము ఇంటి దగ్గరే సేకరించి లేదు మీకు లేదనుకుంటే పక్కన ఉన్న రైతులతోన మనము సేకరించుకొని పొద్దున సాయంత్రము ఒకసారి మీరు స్టోరేజ్ పెట్టుకున్నా కూడా మూడు నాలుగు రోజులు అయితే మనకు నిల్వ ఉంటుంది మీరు బాటిల్లో సేకరించినట్లయితే అది ఎట్లన్నా కానీ మన గోమూత్రం అనేది చెడిపోదండి ఎందుకంటే ఆవు అనేది చెప్పే కదండి విషం మింగినా కూడా మనకు క్షీరం రూపంలో పాలిస్తుంది కానీ ఏ విధమైన హాని కలిగించదు తల్లి వంటిది మనకు తల్లి ఎప్పుడు మేలు చేస్తుంది కానీ కీడు చేయదు ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్